గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో గుడ్ మార్నింగ్ ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అవుతుంది టైం వచ్చేసి 4 అవుతుంది ఇప్పుడు బయటికి అయితే వచ్చిన పొద్దు నుంచి బ్లాగ్ ఏం తీయలేదు మనమైతే ఇప్పుడు హోమ్లీ ఉన్నాము ఇప్పుడైతే మనము మొన్న చెప్పిన సో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అవుతున్నారు అని సో ఇల్లు చూడడానికి వెళ్ళాం కదా సో అదైతే ఫిక్స్ అయిపోయింది ఒక ఇల్లు ఇప్పుడైతే వెళ్తున్నాము మొత్తం అన్ని సామాన్ అంటున్నది వాళ్ళ పూజ చేసి ఎంటర్ కావాలా అండ్ మన అనురాగడు వచ్చింది ఇప్పుడే సెలెక్ట్ ఇప్పుడైతే ఇక వెళ్ళాము వెళ్ళి ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొని లెట్స్ గో ఏమిడైనా తెలుసా ఫస్ట్ నువ్వు కీస్ తీసుకొని వస్తా అన్నావా అవును నువ్వు కీస్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇడికి వచ్చి ఎందుకు రెండు సార్లు అని చెప్పి నేను మళ్ళీ ఇటు తిప్పిన నువ్వు కనిపించలేదు మళ్ళా ఇప్పుడు ఎందుకు నేను కీస్ తీసుకొని ఇక్కడికి వచ్చి నేను మీరు ఇక్కడికి వచ్చేసా అండి నీ కీస్ తీసుకొని వచ్చేస్తా అని చెప్పాను నేను అంత తెలివిగా ఆలోచిస్తారని నాకు తెలిసి అసలు డైలాగ్ కొట్టేటోనే కాదు సారీ ఇప్పుడైతే మనం వెళ్దాము సో గైస్ ముంగట మినీ కూపర్ ఉన్నది అది కనిపిస్తుందా లేదా నాకైతే అర్థం అది కనిపించింది ఇది గైస్ మినీ కూపర్ దానిపైన ఇట్లా పోతుంటే మినీ కూపర్ అయితే కనిపించింది ఇక ఇప్పుడైతే మనము ఎర్రగడ్డ ఎర్రగడ్డ అనేది ఎర్ర మంజిల్ ఉన్నాము ఎర్రమ్ మంజిల్లో ఉన్నాము ఇప్పుడైతే కుక్కట్పల్లి పోదాము కుక్కట్పల్లి వచ్చేసి ఇంకొక దూరమే ఉంది అమీర్పేట అవన్నీ దాటుకుంటా వాళ్ళ ఇంకా లోపలికి పోవాలి ఇంకా 10 కిలోమీటర్స్ చేసుకుంటే ఇక ఇప్పుడే పెట్రోల్ కూడా కొట్టిస్తున్నాము పెట్రోల్ ఒక సీన్ అయింది అది చెప్తాం మీకు తర్వాత గైస్ ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర ఆగినాము ఇక్కడ ఏంటంటే బేకరీలో ఏదైనా లైట్గా తిందామని అయితే ఆగినాము ఇక్కడ బేకరీ కనిపిస్తుందా సో ఆ బేకరీకి అయితే వెళ్ళినారు వీళ్ళు పార్సల్ తీసుకొని వస్తున్నారు సో మనం కార్లో వెయిట్ చేస్తున్నామని అమ్మగాయస్ అట్ లాస్ట్ అయితే మనం వచ్చినాం వీడికి రే ఇల్లు అండ్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిపోతే సామాన్ కూడా అర్థం చేసినాయి సిలిండర్ కానీ ఏమోంది రూమ్ టూర్ వచ్చేసి ఇదైతే హాల్ ఇక్కడ నుంచి ఇది ఒక గుడి రూమ్ తర్వాత ఇది మన బాత్రూమ్ అండ్ దిస్ అవర్ బెడ్రూమ్ అండ్ బెడ్రూమ్కి బాల్కనీ కూడా ఉంది మనకి ఇది మొత్తం అయితే బాగుంది రెంట్ వచ్చేసి 8,000 చాలా రీజనబుల్ అనాల కుక్కట్పల్లి అనేది మంచి ఏమంటాం ఫ్లోటింగ్ ఏరియా అని అంటే తిరుగుతూనే ఉంటారు జనాలు సో దాంట్లో మంచి తక్కువలో దొరకడం అయితే మంచిది గైస్ ఇది చూసినాము ఇది బరువు ఉంటుంది అనుకున్నా కాదురా ఇది నేను బరువు ఉంటుంది అనుకున్నా అసలు బరువే లేదు అసలు ఇది అందుకనే ముసలి వాళ్ళు ఈజీగా ఇట్లా పట్టుకొని ఇలా నడుస్తారేమో ముసలి వాళ్ళకి కాబట్టి బరువు లేదు అది ఇప్పుడు క్రికెట్ బ్యాట్ అంత బరువు వేస్తే ముసలి బ్యాట్ నిజంగా నేను ఇది చిన్న ఉన్నప్పుడు చాలా బరువు ఉంటుంది అనుకున్నా ఇది తాగుతుందా అమ్మా గైస్ ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా కుక్కట్పల్లి నుంచి ఇప్పుడు వచ్చిన నిన్న ఫిష్ ట్యాంక్ది అది ఏమంటాము అది పైన కవర్ తీసుకోలేదు కదా సో ఆ కవర్ తీసుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడనే సికింద్రాబాద్లో ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఉన్నాయండి ఇప్పుడు ఇక వెళ్ళి ఆ క్యాబ్ కూడా తీసుకుంటే అయిపోతుంది మళ్ళీ రేపు అంటే కాదు సో ఇక ఇవాళ వెళ్ళేసి క్యాబ్ కూడా తీసుకొని ఇక కలుద్దాం ఇక సో గైస్ వచ్చేసినాం ఇదే గల్లీ మీకు ఇక్కడ లెఫ్ట్లో రైట్లో మొత్తం అక్వేరియంలు అనిపిస్తున్నాయి ఇది అక్వేరియంలు ఇక్కడ రైట్లో అక్వేరియంలు మొత్తం లెఫ్ట్లో అక్వేరియం మనం అయితే ఇక్కడ తీసుకున్నాం గైస్ వాడు ప్లాస్టిక్ అది ఇంకా తీయలేదంట సో రెడ్ అనుకున్నాము కానీ బ్లూది ఉన్నది ఇక్కడ రెడ్డది కావాలి ఇప్పుడైతే ఇక వెళ్దాం మళ్ళీ ఇక రేపు వస్తాం రేపు ఫోన్ చేసి రమ్మన్నాడు సో ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నాం ఇక ఇప్పుడైతే వెళ్దాము ఇంటికి వెళ్ళి ఇక ఏం చేస్తాం ఇక తర్వాత చూద్దాం ఇక ఏ గాయ సో ఇవాళకైతే ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇవాళ కూడా వీడియో చాలా తక్కువ వచ్చింది నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా నేను చెప్పిన కదా సో కుక్కట్పల్లికి వెళ్ళి వాళ్ళ సామాను అంటే అంతేగా ఇచ్చేసి ఇక వచ్చేసరికి లేట్ అయిపోయింది 7:30 అయింది లేట్ అని కాదు ఇక మొత్తం టైర్డ్ అయిపోయినా అయినా కానీ మళ్ళీ ఫిష్ ట్యాంక్ కవర్ కోసం అయితే వెళ్ళినాం అది కూడా దొరకలేదు రేపు వెళ్ళాలి ఇక మళ్ళీ 2-3 సార్లు లైన్గా ఇక దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే హోమ్ స్టే సేఫ్ బై